మాజీ పార్లమెంట్ సభ్యులు బోరా నర్సయ్య గారు వేదికపైకి రావాల్సిగా కోరుతున్నాను. దయచేసి వేదిక చిన్నగా ఉంది, దయచేసి అర్థం చేసుకోవాలి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మరియు జాతీయ కార్యవర్గ సభ్యులు కొంగ్రెట్ గారిని జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి గారిని జాతీయ కార్యవర్గ సభ్యులు మహిళా నాయకురాలు విజయశాంతి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కొద్దిగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు వెనుక కూర్చోండి ప్లీజ్, కొంచెం వెనుక కూర్చోండి, వెనుక కూర్చోండి. రాష్ట్ర బీజేపీ పదాధికారులు వేదికపైకి రండి. రాష్ట్ర అధ్యక్షులు ఈనాడు ఈ దీక్షకు నాయకత్వం వహిస్తున్న శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర మోర్చా అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన యొక్క జాతీయ కార్యదర్శి రాష్ట్ర సహ ప్రభారి అరవింద్ మీనన్జీని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అరవింద్ మీనన్జీ, వెడల్పు ఉండాలి. భారత్ మాతాకి మహిళల పైన అత్యాచారాన్ని అంటే ఖండించండి. మహిళల పైన అత్యాచారాలను, మహిళల పైన అత్యాచారాలను, మహిళల పైన ఆగత్యాలను, మహిళల పైన అత్యాచారాలను, మహిళలకు వేధింపులను భారత్ మాతాకి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం ఈ నిరసన దీక్షలో. మరియు హుజూరాబాద్ శాసనసభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు, శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, విజయశాంతి గారు, మన యొక్క జాతీయ కార్యదర్శి సహ ప్రభారి అరవింద్ మీనన్జీ, మన రాష్ట్ర పదాధికారులు మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇది ఇది వింటే దీనికి ఇంతకంటే కూర్చోండి, కూర్చోండి. ముందు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఈ నిరసన దీక్షలో ముందుగా మాట్లాడవలసిందిగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి గారిని కోరుతున్నాం. మైక్ చేయలేదు.
వేదిక మీద ఉన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి, అరవింద్ మేనన్ గారికి, సుధాకర్ గారికి, ఈటల రాజేంద్ర గారికి, ముఖ్య నాయకులకి, మహిళా నాయకురాలకి, ఇక్కడ విచ్చేసిన నాన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళకి, మీడియా సోదరులకి అందరికి నమస్కారం. ఈరోజు దీక్ష కార్యక్రమం అన్నది చేపట్టడం జరిగింది. ఎందుకు ఈ దీక్ష కార్యక్రమం అన్నది చేస్తున్నామంటే, ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకపోవడం, మహిళలు ఆత్మహత్య చేసుకోవడం, మహిళల్ని మానభంగాలు చేయడం, ఇలాగ అనేక జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో నిరంతరం ఇవే జరుగుతుంది. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అయితే వరుసగా మహిళలకి అన్యాయం జరుగుతున్నప్పుడు, హత్యలు జరుగుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? కేసీఆర్ కూర్చుని ఈ రాష్ట్రంలో మహిళల ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి, మానభంగాలు ఎక్కువైపోయినాయి, దీనికి ఏం చేయాలి, మహిళలకు ఏ రకంగా రక్షణ ఇవ్వాలి అన్న దాని మీద మీరు మీటింగ్ పెట్టి జాగ్రత్తలు తీసుకుని సేఫ్టీ అన్నది ఇవ్వాలి. మీరు ముఖ్యమంత్రిగా సీటీఎంలున్నా పోలీసులున్నా మహిళలకి ఏమీ రక్షణ కుదరట్లేదు, ఇవ్వట్లేదు. కానీ మీరు మహిళల గురించి పట్టించుకోకుండా సిసోడియా గురించి మాత్రం మీరు చాలా బాధపడుతున్నారు. ఈడీ ఎందుకు వస్తున్నాడు, సిబిఐ ఎందుకు వస్తుంది, ఎందుకు అరెస్ట్ చేస్తుందని మీరు భారతదేశంలో ఉన్న కొన్ని పార్టీ లీడర్లతో కలిసి మీరు సిసోడియా గురించి, అరెస్ట్ గురించి మాట్లాడడం జరుగుతుంది, లెటర్లు ఇవ్వడం జరుగుతుంది, ప్రధానమంత్రి గారిని తిట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ మహిళలకు జరుగుతున్న అన్యాయం గురించి మర్చిపోయి ఒక లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వ్యక్తి, ఆ వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏ రకమైన గౌరవం ఇస్తున్నారో ఆలోచించండి ప్రజల్లారా. ఎందుకు సిసోడియా గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు సిసోడియా గురించి బాధపడుతున్నారంటే, తమరు కూతురు లిక్కర్ స్కామ్ లో ఉంది కాబట్టి మీ బిడ్డకి అన్యాయం జరుగుతుందో, మీ బిడ్డని బొక్కలా వేస్తారో, అరెస్ట్ చేస్తారో అన్న భయంతో సిసోడియాని ముందు తీసుకొచ్చి ఎలా తప్పించడానికి మీరు వేసే పాచికలు, మీరు ఆడే నాటకం ఇదని చాలా స్పష్టం అవుతుంది. కేసీఆర్ ఇవాళ తెలంగాణలో నీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆడబిడ్డలకి గత కొన్ని సంవత్సరాలుగా నేను ఆడబిడ్డలకు చెప్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి బిడ్డలారా, నా అక్క చెల్లెళ్ళారా. కొన్ని ర్యాగింగ్ల వల్ల మీ యొక్క కులాన్ని ద్వేషించో, అరణాన్ని మిమ్మల్ని మాట్లాడో, మిమ్మల్ని వేధిస్తున్న మనుషుల్ని, రాక్షసుల్ని, వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది పోయి మీరు సూసైడ్ చేసుకుంటున్నారు. నిజంగా బాధాకరంగా ఉంది. సైనికుడు దేశాన్ని కాపాడుతాడు, డాక్టరు ప్రాణాలని, దేహాన్ని కాపాడతారు. అంటే ఇద్దరు దేశ ప్రజల కోసం పాటు పడతారు, దేశ ప్రజల్ని కాపాడతారు. అలాంటిది ఒక ఆడబిడ్డ నేను డాక్టర్ చదువుతానని మీ తల్లిదండ్రులు చెప్తే వాళ్ళకి ఆర్థికంగా డబ్బుందా లేదా, ఒక డాక్టర్ అంటే ఎంత ఖర్చుతో కూడిందో మీ అందరికీ తెలుసు. అంత ఖర్చుతో కూడిందైనా నా బిడ్డలు అడిగారు, డాక్టర్ చదువుతా అన్నారు కాబట్టి నా తల తాకట్టు పెట్టైనా, నాకున్న భూమి అమ్మైనా నా బిడ్డను చదివిస్తానని ఆ తల్లి తండ్రులు ఎంత కష్టపడైనా ఆ బిడ్డని
డాక్టర్ చదివిస్తలేదు. కానీ ఆడబిడ్డలో ఎవడో ఒక రాక్షసుడు అన్న మాటలకు మీరు జస్ట్ సెకండ్స్ లో నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది బాధాకరం. ఇలా యువకులు అందరూ ఆత్మహత్య చేసుకుంటే ఈ దేశం అయిపోయి ఏమైపోతుందో ఒక్క నిమిషం ఆలోచించండి. ఒకళ్ళారా నేను ఆలోచిస్తున్నాను. ఇవాళ కేసీఆర్ తన లిక్కర్ మీద తాపత్రయం ఉంది. వీధి వీధికి లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు, అధికారుల్ని బాగా అమ్మించండి, ప్రజలు బాగా తాగండి, ప్రజలు బాగా చావండి అని కేసీఆర్ తాపత్రయపడుతున్నారు. యువకులకి డ్రగ్స్ బాగా అమ్మండి, యువకులు సర్వనాశనం అయిపోవాలి అని యువకులకి, అంటే ఈయనకి లిక్కర్ అమ్ముడుపోవాలి, డ్రగ్స్ అమ్ముడుపోవాలి, ప్రజలు చచ్చిపోవాలి. ఇది ఈరోజున్న పరిస్థితి. కేసీఆర్ నువ్వు నరరూప రాక్షసుడివి. ఒక బాధ్యత ఉన్న ముఖ్యమంత్రిగా నీకు వ్యవహరించట్లేదు. ఇవాళ ఈ అమ్మాయి చనిపోతే నువ్వు వాళ్ళకి ఏం న్యాయం చేస్తావని ఈ సభ సందర్భంగా నేను అడుగుతాను. మిస్టర్ కేసీఆర్ సిట్ ఉందా నీకో నేను అడుగుతున్నాను. నేను ఇవాళ ప్రజల్లారా, కేసీఆర్ ఓటేసిన పాపాలకి ఈ రాష్ట్రం ఎలా ఉందంటే చావుల రాష్ట్రంగా అయింది, ఒక శాపంగా మారింది. అంటే ఇదేం జరుగుతుంది, నీకు ఎక్కడ ఫుల్ స్టాప్ పడతలేదు, కంటిన్యూస్ గా ఇవాళ ప్రీతికి జరిగింది, ఇంకొకటి జరుగుతుంది. మరి ఇది ఏ రకంగా ఆపాలి? వాళ్ళకి హెచ్చరిస్తున్నావు కేసీఆర్, ఈ యొక్క ఆడబిడ్డలకి నువ్వు న్యాయం చేస్తావా చేయవా? ఒక ఎస్టీ బిడ్డ, ఆ బిడ్డకి నువ్వేం చేస్తావు న్యాయం? ఆ కుటుంబం వాళ్ళు ఏడుస్తుంది. అంటే ఈ మతవాగుడు వల్ల, డ్రగ్స్ వల్ల కొంతమంది రాక్షసుల మైండ్ సెట్ పూర్తిగా నాశనం అయిపోయి వాళ్ళ మాట్లాడే మాటలు అతి భయంకరంగా ఉంటాయి. ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తామంటే కంప్లైంట్ తీసుకోరు. ఏంటని అడుగుతాయి, సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అంటారు, సాక్ష్యాలు తారుమారు చేస్తారు. కొన్ని సందర్భాల్లో కేసీఆర్ నీ మంత్రి వర్గంలో ఉన్న వాళ్ళ బిడ్డలు, వాళ్ళ బంధువులే దీనికి పాల్పడుతున్నారు. మరి దీనికి నువ్వు ఏ సమాధానం చెప్తావు? నువ్వు మందు మీద కాన్సన్ట్రేట్ చేసి మాని ఆడబిడ్డలకి నువ్వు న్యాయం చేస్తావా చేయవా అని నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను కేసీఆర్. నీకు ఒక మహిళగా నేను అడుగుతున్నాను. నేను ఇవాళ మా అధ్యక్షుల వారు, మహిళలు అందరూ, మా నాయకులు ఇవాళ దీక్షలో కూర్చుంటున్నాం. అందుకే ఇవాళ చెప్తున్నాను, ఈ కేసీఆర్ ని మన ఓటేసిన పాపానికి మనకి మరణ శిక్ష వేస్తున్నాడు. ప్రజల్లారా, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు, ఈ చావులు ఆగదు. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది, ప్రతి ఇష్యూ మీద కొట్లాడడానికి సిద్ధమైంది. అందుకే ఈ యొక్క విషయం నుంచి ఆ అమ్మాయికి జరిగిన అన్ని, ఆ అమ్మాయి చనిపోయింది, ఇక మిగతా ఆడబిడ్డలు చావకూడదు, ఈ చావు ఆపాలని మేము కేసీఆర్ కి మేము చెప్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం. ప్రతి ఇష్యూ మీద కొట్లాడడానికి మేము సిద్ధమైపోయాం. నిన్ను విడిచిపెట్టేది లేదు కేసీఆర్, నిన్ను గద్దె తిప్పే వరకు భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్ష వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. విజయశాంతి గారికి ధన్యవాదాలు. మరి ఈ సభను ఉద్దేశించి మరి మాజీ ఎమ్మెల్యే గారు సత్యవతి గారిని ప్రసంగించాల్సిన విజ్ఞప్తి చేస్తూ, మరి వారు రాష్ట్రంలో జరుగుతున్న మహిళల పైన అత్యాచారాలు కానీ అగత్యాలు కానీ మరి దాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్లో నిరసన దీక్ష కార్యక్రమాలు చేపట్టినటువంటి మా మహిళలందరి తరఫున మా మహిళా మోర్చా, అలాగే అందరి తరఫున మా బండి సంజయ్ వారు స్టేట్ అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే మహిళలు, జిల్లా అధ్యక్షులు అందరికి కూడా, మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు ఇప్పుడే మన నేషనల్ కమిటీ మెంబరు, మాజీ ఎంపీ గారు, మా విజయశాంతి గారు
మాట్లాడారు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి 9.5 సంవత్సరాల్లో రోజు రోజుకి మహిళలు, విద్యార్థినులు, ఇంటర్మీడియట్ అమ్మాయిలు, అలాగే మొన్న జరిగినటువంటి ప్రీతి కానివ్వండి, చాలా రకాలుగా 9.5 ఏళ్లలో కొన్ని వందల మంది అమ్మాయిలు ఇవాళ వాళ్ళ కష్టాలు బయటకు చెప్పుకోలేక సూసైడ్ అయ్యే మార్గం అని, అదేవిధంగా వాళ్లే హత్యలు చేసి కూడా ఇవాళ అధికార బలంతో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రథసారథిలాగా ఉన్న కేసీఆర్ గారు ఇవాళ వీటన్నిటి కారణం మన రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఎక్కువ అవడం, అక్రమ ఇసుక వ్యాపారం, అలాగే రకరకాల దందాలు, ఇంకా వాటి మోజులో పడి పాము ఉసుకే పరిమితమైనటువంటి కేసీఆర్ గారికి మహిళల సమస్యలు పట్టించుకున్నటువంటి తీరిక లేదనేది, ఇవన్నీ 9.5 ఏళ్లలో ఈ పాలన జరుగుతూ ఉంది. దీన్ని ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఎటువంటి అధికారికంగా ఓట్లేయకపోయినా పక్క పార్టీ నుంచి తీసుకొచ్చినటువంటి ఒక మహిళా మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉన్నారు. వారికి మహిళల సమస్యలు పట్టవు, అలాగే గిరిజన సమస్యలు పట్టవు, దళితుల సమస్యలు పట్టవు, ఇంకేమీ పట్టవు. ఏమన్నా ఉంటే మహిళలు క్యాంటీన్ స్టేట్మెంట్లు ఇస్తుంది. ఇవాళ ఇక్కడే కాదు, మారుమూల భద్రాచలం నుంచి ఆదిలాబాద్ వరకు మీడియా మిత్రులు మీడియా ద్వారా వచ్చిన కొన్ని మాత్రమే, ఇక అధికారికంగా మీడియాలో రాకుండా కొన్ని వేల సమస్యలు ఇవాళ మహిళలు ఎదుర్కొంటూ ఇవాళ ఆత్మహత్యలకి కారణమవుతూ ఈ ర్యాగింగ్లు రకరకాల సమస్యలు ఇవాళ ప్రోత్సహిస్తూ కనీసం ఎక్కడ కూడా ఈ రోజుకి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మహిళ గిరిజన మంత్రికి ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. అలాగే అందులో గెలిచిన ఎంపీలు మహిళలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్కడ వాళ్ళ జిల్లాలో జరిగినా కూడా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి మేమున్నామని ఒక్క మాట కూడా ధైర్యం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వం ఇవాళ బంగారు తెలంగాణలో బంగారు తల్లి, బంగారు చెల్లి ఇవాళ అసలు తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి ఇచ్చింది తెచ్చింది తన కూతురు ఎమ్మెల్సీ కవితని ఇవాళ మహిళలందరూ అనుకుంటున్నారు. అది చాలా తప్పు. ఇవాళ బంగారు తల్లి కాదు, తెలంగాణ తల్లి కాదు, బతుకమ్మ తల్లి కాదు, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పట్టినటువంటి మన శని అని ఈ సందర్భంగా మనం ఆమె ఉదాహరణ తీసుకోవడానికి కూడా చాలా ఘోరంగా మనం ఫీల్ అయ్యే పరిస్థితి. ఆ విధంగా పక్క రాష్ట్రం వాళ్ళకి ఉన్న జిల్లాలో అందరికి ఒక రకం న్యాయం అయితే తన కూతురు ఇవాళ ఇన్ని సమస్యల మీద, నిన్న మొన్న నేను మైబాద్ లో చూశాను గ్యాస్ బండలను ఎత్తన పెట్టుకొని మరిపేడ బంగ్లా దగ్గర ధర్నా. ఇవాళ మరి మీ రాష్ట్రంలో మరి లిక్కర్ కుంభకోణంలో ఉన్న కవిత మరి మహిళే కదా, మరి మహిళల సమస్యల మీద మాత్రం ఎక్కడ కూడా ఈ రోజుకి ఇంత అవినీతి జరిగిన ఒక్క మహిళ అభ్యర్థి ఎవరు కూడా ఎంపీ కానీ ఆ గెలిచిన మంత్రులు కానీ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి ఇట్లాంటివి రావు. మేము మహిళలకు అందరికీ అండదండలు ఉంటామని ఇప్పటి వరకు నోరిప్పనటువంటి ఈ మహిళా మంత్రులు 9.5 ఏళ్లలో ఉండడం చాలా సిగ్గుసాటు. ఇట్లాంటి కేసీఆర్ గారిని ఖచ్చితంగా మనం ఫామ్ హౌస్గా పరిమితం ఆయన అయ్యారు. ఈ మహిళలను కూడా మనం భవిష్యత్తులో ఆయన అనుసరులుగా మనం ఖచ్చితంగా ఎక్కడ పోయినా మనం తిరుగుబాటు చేసి మహిళా సమస్యల మీద జడ్పీ సమావేశాల్లో అలాగే అన్ని సమావేశాల్లో కూడా మహిళల సమస్యలు తీర్మానాలు పెట్టేదాకా మనందరం కూడా ఈ అన్యాయానికి గురైన మహిళలందరూ కూడా న్యాయం జరిగే వరకు మా బీజేపీ పార్టీ తరఫున మేమంతా కూడా ఎక్కడ పోయినా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మేము హాజరై ఈ 9.5 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారు ఆయన ఎన్నుకున్నటువంటి ఆయన తొత్తులుగా ఉన్నటువంటి మహిళలకు కూడా తగిన గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్. ఇప్పుడు ఒక పాట వేయాల్సిందిగా భరత్ మాతా కీ
రాష్ట్రంలో ఈ నియంత్రిత నిరంకుశ పాలనలో మహిళలపైన ఆడవాళ్ళపైన పసిపిల్లలపైన కూడా అగత్యాలు జరుగుతూ ఉంటే ఈ తొలల పాలన చేస్తున్నటువంటి కేసీఆర్ కు కనబడటం లేదు. మొన్నటికి మొన్న వరంగల్కి వచ్చి చిన్న విషయం జరిగితే దీన్ని రాజంతం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు కేటీఆర్. కేటీఆర్ ఒక గిరిజన విద్యార్థి డాక్టర్ గా ఆమె సేవలు ఈ సమాజానికి ఎంతో గొప్పగా అవసరం పడేవి. అటువంటి డాక్టర్ను వేధింపులకు గురి చేస్తే పట్టించుకున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఈరోజు ఈ నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఒకసారి భారత్ మాతాకి భారత్ మాతాకి. హలో హలో భారత్ మాతాకి జై. ఎన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా. కన్నీళ్ళకెన్నాలే చెల్లెలా, ఎదురు తిరగవేమే పులి పిల్లలా. ఇదెన్ని గోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా. గోరాలో ఎన్ని బలిదానాలమ్మా, పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా. ఎన్ని గోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా. కన్నీళ్ళు కన్నాలే చెల్లెలా, ఎదురు తిరగవేమే పులి పిల్లలా. కన్నీళ్ళు కన్నాలే చెల్లెలా, ఎదురు తిరగవేమే పులి పిల్లలా. భూమి ఆకాశములు సగమని గర్జించవే, ఎన్ని గోరాలు ఎన్ని బలిదానాలమ్మా, ఈ పురుష సమాజం బలి పశువే నీవమ్మా. ఎన్ని గోరాలు ఎన్ని బలిదానాలమ్మా, ఈ పురుష సమాజం బలి పశువే నీవమ్మా. భారతావని వరిలో స్వేచ్ఛా జీవితం గడిపే, భారతావని వరిలో స్వేచ్ఛా జీవితం గడిపే. ఆ బంధుల చెరలో వంది వైరావమ్మ, ఆ బంధుల చెరలో వంది వైరావమ్మ. విషనాకుల ముసలకు బలి అయిపోతున్నవా, ఎన్ని గోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా. ఎన్ని గోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఈ పురుష సమాజంలో పశువే నీవమ్మా.
అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ దొర గడిలో బండి అయినటువంటి తెలంగాణ తల్లి విముక్తి జరగాలంటే ఈ ర్యాగింగ్ భూతాన్ని కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఆడవాళ్ళపైన జరుగుతున్నటువంటి ర్యాగింగ్ రాష్ట్ర రథసారధి అయిన పండి సంజయ్ గారు ఈరోజు నిరసన దీక్షను చేపట్టారు. మరి ఈ దీక్షలో ప్రతి మహిళ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేస్తున్నారు. మరి ఈ దీక్షను ఉద్దేశించి మాజీ జడ్పీ చైర్మన్ అయిన కరీంనగర్ చైర్మన్ అయిన తులా ఉమ్మ గారిని ప్రసంగించాల్సిన విజ్ఞప్తి. సభకు నమస్కారం. సభకు నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. మహిళలందరికీ మేము అండగా ఉంటాం. ఈ మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని గద్దె దించడమే మా ఏకైక లక్ష్యమనే స్లోగన్తో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ దీక్ష కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, ప్రెస్ మిత్రులకి అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలంతా ఆత్మగౌరవంతో బతుకుతారు, చాలా సంతోషంగా జీవిస్తారు. ఒక సామాజిక తెలంగాణలో తెలంగాణ ప్రజలందరి భాగస్వామ్యంతోటి తెలంగాణ పరిపాలన సాగుతుందని ఎన్నో కలలు కన్నాం. కానీ మరి ఆ కలలు కలలుగానే మిగిలిపోయినాయి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఒక నియంత పాలన, మరి రాజరిక పాలన, అంతకంటే రజాకారుల పాలన అనేది మనకు అర్థం కావాలి. దయచేసి ఇక్కడ బాగా క్రౌడ్ అవుతుంది. ఇక్కడ హాల్లో ఇక్కడ కలిసిన వాళ్ళ హాల్లో కూడా కొన్ని చైర్స్ వేయిస్తున్నారు, అక్కడ కూడా కూర్చోవచ్చు ప్లీజ్. కొద్దిగా జెంట్స్ ఎవరు మగవాళ్ళు ఇక్కడికి డ్యాన్స్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయకండి ప్లీజ్. ఇక్కడ స్థలం తక్కువగా ఉంది, ఎలక్షన్ కోడ్ కారణంగా మనం లోపల పెట్టవలసి వచ్చింది, అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ. మగవాళ్ళు ఈ లైన్ లో ఎవరు ఉండదు భరత్, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించి, ఈ రైట్ సైడ్ సెక్యూరిటీ పర్సన్స్ కూడా అందరు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. అక్కడ మీరు అందరు బలండి. శ్రీశైలం గౌడ్ గారు వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను. కేవలం మహిళా కార్పొరేటర్లు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, స్టేట్ ఆఫీస్ బేరర్స్ మాత్రమే వేదికపైకి రండి. మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ మన ఆఫీస్ హాల్లో చైర్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది, అక్కడ కూర్చోవాలి. ఇక్కడికి వేదిక దగ్గరికి ఎవరు పురుషులు వచ్చే ప్రయత్నం చేయొద్దు ఎవరు కూడా. ఏమైంది భరత్ విలన్ బాబు, ఎవరు రానియద్దు అక్కడే, మీరు అక్కడుండి రానియకుంటారు చూడండి. ఎందుకంటే ఇది మొత్తం బ్రేక్ అయిపోతున్నది ప్లీజ్ అర్థం చేసుకోండి. ఉమా గారు మీరు కంటిన్యూ చేయండి. మరి ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు, మహిళల పైన అత్యాచారాలు, మానభంగాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
తెలంగాణ వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు మహిళల్ని కాపాడే బాధ్యత రక్షించుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది కాబట్టి తెలంగాణలో సీటీస్ వేస్తున్నాం ఖచ్చితంగా తెలంగాణలో మా మహిళలకు రక్షణ ఉంటది అని చెప్పి చెప్పాను మరి తెలంగాణ రాష్ట్రంలో రక్షణ అనేది దేవుడే అరే నిన్న మొన్న కదా ఒక డాక్టర్ అయినటువంటి ప్రీతి ఎంత దారుణమండి వల్ల డాక్టర్లకు రక్షణ లేదు అడ్వకేట్లకు రక్షణ లేదు సామాన్య ప్రజలకు సామాన్యమైన మహిళలకు రక్షణ లేదు మరి ఎవరికి నువ్వు రక్షణ ఎవరికి కల్పిస్తావు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని నీ సీటీఎంస్ ఏం పని చేస్తున్నాయి మరి ప్రభుత్వం ఈ మంత్రులు ఏం చేస్తున్నారు ఇంత దారుణంగా జరుగుతుంటే ఇంతమంది మానవ ప్రాణాలతో చెలగాటమాడుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి నేను అడుగుతున్నాను వాళ్ళ ప్రీతి లాంటిది చదువుకున్న అమ్మాయి అయ్యా మరి ఈ కాలేజీలో నన్ను వేధిస్తున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని పిలవండి మాట్లాడండి అని అనేక సందర్భాలలో చెప్పినా కూడా పట్టించుకోలేదు మరి పట్టించుకోనటువంటి వాళ్ళపైన మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు మహిళలకు రక్షణ ఏది ఇప్పటి వరకు ఆన్సర్ లేదు ఈ ప్రభుత్వం ఇక ఇందాకనే మా అక్క చెప్పింది ఒక మహిళా మంత్రిగా ఉండి మహిళల గురించి మాట్లాడదు తను ఎప్పటికీ ఆ మహిళ వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సమర్థించడం నేరం చేసినటువంటి నేరస్తులను కాపాడడమే లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మంత్రివర్గం కానీ పనిచేస్తుంది అనేది మనకు కనబడుతుంది ఇంకా ఆమె నిన్న మొన్ననే ఒక స్టేట్మెంట్ చూసిన మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం మహిళలందరం రాణి రుద్రమ్మ లాంటి వాళ్ళు పాలించినటువంటి రాష్ట్రం కాబట్టి వాళ్ళ స్ఫూర్తితో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలట మరి జరుపుకోవాలా ఒకవైపు మహిళల్ని అణిచివేస్తుంటే అత్యాచారాలు చేస్తుంటే మానభంగాలు చేస్తుంటే తప్పదాగి ఇష్టం వచ్చినట్టుగా మహిళల్ని చంపుతూ ఉంటే హత్యలు చేస్తూ ఉంటే వాళ్లను నేరస్తుల పైన శిక్ష లేదు కానీ ఆ నేరాలను అరికట్టేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి ఏమి ఉండదు కానీ ఇక్కడ ఇంకా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అట ఆనాటి రాణి రుద్రమ్మ లాంటి వాళ్ళ స్ఫూర్తితో జరుపుకోవాలట నేను అంటున్నా మా మహిళా సోదరమణులందరికీ తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతున్నా రేపు లేదు ఎల్లుండి మనం అందరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి నియంతృత్వ పరిపాలన రాజరిక పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలనకు వ్యతిరేకంగా మహిళలకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో మహిళా వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి మహిళా వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటే బాగుంటుందేమని చెప్పి నేను భావిస్తున్నాను ఈ రాష్ట్రంలో హత్యలు అత్యాచారాలు మానభంగాలు చేస్తున్నటువంటి వాళ్ళను నేరస్తులను అరికట్టడం కాదు నేరాలు లేకుండా నేర చరిత్ర లేకుండా చేయడం కాదు అవి రోజు రోజు పెరిగేటట్టుగా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది తాగుబోతుల్ని తయారు చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం స్మగ్లింగ్ విపరీతంగా పెరిగింది డ్రగ్స్ విపరీతంగా పెరిగింది ఎక్కడ పడితే అక్కడే డ్రగ్స్ దొరుకుతుంది మద్యం దొరుకుతుంది మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి అవి తాగినటువంటి మైకంలో చాలా మంది మహిళల పైన అత్యాచారాలు మానభంగాలు హత్యలు జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం అదే పనిగా రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డ అని చెప్పుకున్నటువంటి కవిత గారు ఒక ఆడబిడ్డ అని చెప్పుకున్నటువంటి ఆమె ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అందరు తాగుబోతులు కాండి తాగండి మత్తులో మునగండి మత్తులో తేలండి
దేశమంతా నాశనం చేయండి అని చెప్పేసి లిక్కర్ స్కామ్ చేసి మొత్తం మద్యం అందరికీ అందుబాటులోకి ఎక్కడ పడితే అక్కడ కొనేటట్టు తయారు చేయడానికి ఆమె లైసెన్స్ తీసుకుంది. మరి ఇట్లాంటి రాష్ట్ర ప్రభుత్వం మనం ఏం చేయాలి? నేను ఈ మధ్యలో చాలా గ్రామాలలోకి పోయినప్పుడు మా అక్క చెల్లెలు అంటున్నారు, బిడ్డ తెలంగాణ వస్తే ఏదో జరుగుతుంది అనుకున్నాం, తెలంగాణ రాష్ట్రంలో మేము మంచిగా సంతోషంగా పురుషులు తెలంగాణ ఈ యొక్క డయాస్ వరకు రాకుండా ఉండే ప్రయత్నం చేయండి ప్లీజ్. ఇక్కడ గొడవ అవుతుంది, రెండవది అక్కడ మీడియా కూడా కనిపిస్తలేదు, మాట్లాడేది వినబడతలేదు. పురుషులు ఎవరు కూడా డయాస్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయకూడదు, కేవలం వేదిక పైకి ఆహ్వానించిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి. మిగతా వాళ్ళు ఈ ప్రాంగణాన్ని ఖాళీ చేయండి. మన భరత్ గారు వీళ్ళని ఖాళీ చేయించండి. మహిళా మోర్చా ఇన్ఛార్జి నళిని గారు వచ్చారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పురుషులు ఎవరు ఇక్కడి దాకా రాని ఆపండి. ఈ రాష్ట్ర ప్రజలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా అక్క చెల్లెలను అన్నదమ్ములను అందరి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను అరికట్టాలంటే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న నియంతృత్వ ప్రభుత్వం పోవాలంటే, కుటుంబ పాలన పోవాలంటే మరో ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఆనాడు తెలంగాణ కావాలి, తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని ఎట్లయితే కొట్లాడినామో ఆ కొట్లాట ఆ పోరాట స్ఫూర్తి అనేది మళ్ళీ రాష్ట్రంలో రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆనాడు సకల జనులం అందరం ఒకటైనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించాలి, గద్దెదించాలంటే ఖచ్చితంగా సకల జనులం అన్ని వర్గాల ప్రజలం ఒకటం కావాలి, అన్ని వర్గాల ప్రజలం ఒకటి కావాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి రేపు భారతీయ జనతా పార్టీ ఒక భరోసాతోటి మీకు ముందుకు వస్తుంది. తెలంగాణ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఇవాళ మహిళలపై జరుగుతున్నటువంటి అరాచకాలను అరికట్టడమే ధ్యేయంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ మా మహిళా సోదరిమణులకు, అట్టడుగు వర్గాల ప్రజలకి, సామాన్య ప్రజలకి, నిర్పేద కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళ భరోసాను ఇస్తుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి మనం అందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించడమే ధ్యేయంగా, ఇవాళ ఈ అరాచకాలను అరికట్టడమే ధ్యేయంగా మనం ముందుకు పోయి మనం అందరం ఐక్యంగా కలిసికట్టుగా పనిచేసి ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దెదించుదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అక్క చెల్లెళ్ళు మా మహిళలందరూ కూడా మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా, ఈ ఆత్మహత్యలకు వ్యతిరేకంగా, మానభంగాలకు వ్యతిరేకంగా ఇవాళ దారుణంగా ఎక్కడ పడితే అక్కడే హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆ హత్యలను వ్యతిరేకిస్తూ మహిళలు వ్యక్తులు అంటే ఒక మహిళా సంఘాలు మహిళలుగా ఉన్నటువంటి వ్యక్తులుగా సమస్తలుగా అన్ని వర్గాల ప్రజలు కూడా చైతన్యవంతమై వాటికి వ్యతిరేకంగా ఉద్యమించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర రథసారథి అయిన సంజయ్ అన్న గారు ఈ దీక్ష చేస్తున్నారు మన అందరి కోసము. మరి దయచేసి కోటా సెషన్స్ కాకుండా అందరు దీంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. మరి అదేవిధంగా హుజురాబాద్ ఎమ్మెల్యే మరి పెద్దలు ఈటల రాజేందర్ గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి కాలేజీలో చదువుకుంటే ఆడపిల్లలకి రక్షణ కరువైందని
అత్యాచారాలు కొనసాగుతున్నాయని, ఇవి ఆపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం బండి సంజయ్ గారి సారథ్యంలో ఈ దీక్షా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ జితేందర్ రెడ్డి గారు, విజయశాంతి గారు, వివేక్ వెంకటస్వామి గారు, సుధాకర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు నర్సయ్య గౌడ్ గారు, విజయరామారావు గారు, కోన శ్రీశైలం గౌడ్ గారు, జిహెచ్ఎంసీ గౌరవ కౌన్సిలర్లు చూడలేనటువంటి శంకరణ గారు, వేదిక మీదున్న వివిధ హోదాలున్నటువంటి నాయకులకు, మహిళలకు, ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఇవాళ ప్రీతి లాంటి ఒక గిరిజన డాక్టర్ తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఒక గిరిజన డాక్టర్ పైన, పీజీ చదువుతున్న డాక్టర్ పైన ఇంత దుర్మార్గం జరిగితే ప్రభుత్వ పరంగా ఏం జరిగిందో ఇప్పటి వరకు చెప్పే ప్రయత్నం చేయకపోగా ఇవాళ ముసలి కన్నీళ్లు కలుస్తూ ఆ కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేస్తా, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామంటే మాట అవుతుందో, ఇది మొత్తం గిరిజన సమాజానికి మాత్రమే కాకుండా మహిళలకు కూడా ఇది తీరిన అవమానంగా భావిస్తూ ఉన్నారు. ప్రీతి రిజల్ట్ కంటే ముందు అనేక ప్రాంతాలలో ఇలాంటి అత్యాచారాలు కొనసాగుతున్నప్పటికీ కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్లో కూర్చొని నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వివరించడం తప్ప కనీసం పాశ్చాత్యం ప్రకటించకుండా నిలవరిస్తానటువంటి మాటలు కూడా చెప్పకుండా ఇవాళ మహిళా జాతిని అవమానపరుస్తా ఉన్నారు. ఇంతకుముందు మాట్లాడిన వక్తలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఇప్పటికే హత్యలు జరుగుతున్నా, మానభంగాలు జరుగుతున్నా, కేసీఆర్ మాత్రం దేశంలోనే మహిళలకు రక్షణ కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, హైదరాబాద్ నగరంలో లక్షల కెమెరాలతో మహిళల్ని, ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న రాష్ట్రం అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఈ రాష్ట్రంలో పట్టపగలే అనేక హత్యలు జరుగుతున్నా కూడా ఏ హైదరాబాద్ నగరం విశ్వనగరం అని చెప్పుకుంటామో అలాంటి విశ్వనగరంలో ఇవాళ పట్టపగలు నటి రోడ్ల మీద హత్య జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నేనేమో షీటిమ పెట్టినా అని చెప్తారు, కంటికి కనబడని పోలీస్ ఇవాళ హైదరాబాద్ లో పనిచేస్తా చెప్తున్నారు. షీటిములు దేవుడు ఎరుగు, పోలీసులు దేవుడు ఎరుగు. ఇవాళ ప్రభుత్వమే ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా బాధ్యత లేకుండా కేవలం కంటితో తిరగా మాట్లాడే పద్ధతిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవి ఆగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామాలలో మనం చూస్తా ఉన్నాం నినమన వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నాడు సభలు పెట్టాలని, మహిళలకి ఒక భరోసా ఇవ్వాలని చెప్పేది ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను అడుగుతున్నా కేసీఆర్ గారిని, మహిళల పట్ల నీకు నిజంగా నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే గ్రామాలలో 200 మందికి 300 మందికి బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని అందుబాటులో ఉంచి తాగుబోతులుగా మార్చి ఇవాళ సాయంత్రం పూట రాత్రిపూట ఇళ్లలో ఉన్న మహిళలు బిక్కు బిక్కుమంటూ పిల్లల్ని వేసుకొని బతికేటువంటి పరిస్థితి కారణం ఎవరు మీరు కాదా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్రం వచ్చేనాడు 10,700 కోట్ల రూపాయల
మద్యం ఆదాయం ఉంటే ఇవాల తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఆదాయం 42,000 కోట్లని బాజెట్ బడ్జెట్ పెట్టినటువంటి సిగ్గులేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం 24 కోట్ల జనాభా ఉంటే అక్కడ మద్యం ఆదాయం 30,000 కోట్లు మాత్రమే ఉంది. కానీ 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ మాత్రం 40,000 కోట్ల ఆదాయం ఇవాళ వస్తుందంటే ఈ రాష్ట్రంలో మహిళలు ఎంత క్షోభను ఎంత బాధని ఎన్ని అవమానాన్ని భరిస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ తాగుడు ద్వారా ఈ దుకాణాలు గుళ్ళ పక్క పంటే పెడతా ఉన్నారు, స్కూళ్ళ పక్క పంటే పెడతా ఉన్నారు. మహిళలు తిరగలేకుండా మహిళలు ఇలా కళ్ళు మూసుకొని ఇలా గ్రామాల్లో పోయే పరిస్థితి వచ్చిందని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. నా భర్త తాగుడు బానిస అయిపోయిండు, కుటుంబాన్ని పోషించలేకపోతా ఉన్నాడని చెప్పి అనేక మంది ఆడబిడ్డల మానంటలకు దరఖాస్తులు ఇచ్చి అయ్యా మా దగ్గర ఈ బెల్ట్ షాపులు పనిచేయండి, అయ్యా మా దగ్గర గుళ్ళ పక్క వంటి బల్ల పక్క వంటి మహిళలు తిరిగే జాగాల్లో బ్రాండ్ షాపులు మాత్రమే కాదు దానికి సిట్టింగ్లు పెట్టి మమ్మల్ని అవమానపరుస్తున్నారని చెప్పేటువంటి దరఖాస్తు కోర్టులో వస్తా ఉంది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా కేసీఆర్ గారు మహిళల మీద ప్రేమ ఉంటే మహిళల మీద గౌరవం ఉంటే మహిళలే ఇవాళ కుటుంబాన్ని పోషిస్తున్నారని చెప్పి నీ మాటలు నిజమే అయితే ఈ బెల్ట్ షాపులు ఆపమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ బ్రాండ్ షాపుల దగ్గర సిటీలు బంద్ పెట్టమని డిమాండ్ చేస్తా ఉన్నా, లిక్కర్ ఆదాయం మీద రాష్ట్రం నడిపినటువంటి నీ సిగ్గులేని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కేవలం ఇవాళ లింకర్ మాత్రమే కాదు, మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ లో ఇద్దరే పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఏ కొడుక్కి ఏ అలవాట్లు వస్తాయో తెలియని పరిస్థితి వచ్చింది. గంజాయి రాజ్యం వెళ్తుందని చెప్తా ఉన్నారు. గ్రామాలలో కేవలం మద్యం దుకాణాలు మాత్రమే కాకుండా గంజాయి రాజ్యం వెళ్తా ఉంది, మాదక ద్రవ్యాల రాజ్యం వెళ్తా ఉంది. ఈ మాదక ద్రవ్యాలు ఈ గంజాయి ఇలా పిల్లలకు అలవాటైతే మళ్ళీ క్షోభ అనుభవించే వాళ్ళు తల్లులు మాత్రమే చెప్పమని చేస్తా ఉన్నారు. తాగి భర్తలు చనిపోయినప్పుడు ఇవాళ భర్తలు లేని భార్యలుగా తల్లి లేని పిల్లలుగా తల్లిగారింటి కడ అత్తగారింటి కడ బింకు బింకుమంటూ బతికేటువంటి నా మహిళలకు ఆ పుత్తల తాలు తేడానికి కారణం కేసీఆర్ ప్రభుత్వం అవునా కాదా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ నీవు కార్చే మొసలి కన్నీళ్లు నీవు మాకిచ్చే అప్పుడప్పుడు చనిపోయిన తర్వాత ఇచ్చేటువంటి రాయితీలు కాదు మాకు కావాల్సింది, శాశ్వత రక్షణ కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ పరంగా రెండో డిమాండ్ కూడా చేస్తా ఉన్నా, ఏ గ్రామాలలో అయితే ఏ ఇళ్లలో అయితే మహిళల కుటుంబాన్ని పట్టించుకుంటారో ఆ కుటుంబాలు బాగుపడతాయని చెప్పినావు కదా, ఆ మహిళలకి దేశంలోనే మహిళా సంఘాలు గొప్పగా పనిచేస్తున్న రాష్ట్రం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇవాళ తెలంగాణ అని చెప్తా ఉన్నావు కదా, మరి తెలంగాణ రాష్ట్రంలో లక్షాధికారులు కావాలి మహిళలు అని చెప్తా ఉన్నావు, మరి లక్షాధికారులు చేసేటువంటి సత్తా నిజమే అయితే ఇవాళ 2018 జూలై మాసంలో మహిళా గ్రూపులు అవి పట్టణాలలో ఉంటాయి అవి పల్లెల్లో ఉంటాయి మీకు తెలుసు, 70 లక్షల మంది మహిళలు ఇవాళ మహిళా గ్రూపులలో సభ్యులుగా ఉన్నారు. వాళ్లకు వడ్డీ లేని రుణాల కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీ మాత్రమే వస్తా ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మహిళల కళ్ళల్లో మట్టి కొట్టడమే కాకుండా ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా జూన్ 2018 నుంచి మళ్ళీ ఇవాటి వరకు వడ్డీ లేని రుణాల కింద 70 లక్షల మంది మహిళలకు ఇచ్చేటువంటి వడ్డీ తెలంగాణ ప్రభుత్వ పరంగా బాకీ పడ్డది. మొన్న మార్చి 2022 నాటికే 42,000 కోట్లు 4,200 కోట్లు ఉన్నది. నా దేశ ఇప్పటి వరకు 4,500 కోట్ల రూపాయలు 70 లక్షల మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద ఇవాళ ప్రభుత్వం చెల్లించాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సింది మీరు తీర్చమని చెప్పి వాళ్ళకు పే చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి చాలా మందికి తెలియని విషయం, మనం మాట్లాడుతున్న అసెంబ్లీలో మెడికల్ కాలేజీలు చెప్తా అడుగుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్న కేసీఆర్ గారు మెడికల్ కాలేజీలలో నీ ప్రొఫెసర్ లేరు, మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, కేవలం పీజీ డాక్టర్లు మాత్రమే
ఇవాల వాటికి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్ నడుపుతున్న సందర్భంలో 24 అవర్స్ డ్యూటీ చేస్తా ఉన్నారు, 36 అవర్స్ డ్యూటీ చేస్తా ఉన్నారు. ఈ 24 గంటల డ్యూటీలో 36 గంటల డ్యూటీలో మహిళా ఆడపిల్లలు కూడా, ఇవాళ మహిళలు కూడా ఇలా డ్యూటీ చేసే పరిస్థితి వచ్చింది. ఆ టెన్షన్ భరించలేకపోతున్నారు, ఆ బాధను భరించలేకపోతున్నారు. ఇవాళ నీకు నిజంగా నిజాయితీ ఉంటే ఆ దవాఖానలలో పీజీలు చదివేటువంటి ఆడపిల్లలు 36 గంటల పాటు ఒక హాస్పిటల్లో ఇలా టిఫిన్ తెచ్చుకొని డ్యూటీ చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ అనేక రకాల ప్రొఫెసర్ల యొక్క అవమానాలు కావచ్చు, ఇతర సీనియర్ డాక్టర్ల అవమానాలు కావచ్చు, ఇవాళ మీరు బుకాయిస్తూ ఉండొచ్చు. ఇది జరుగుతున్నది నిజం. అవమాన భారాన్ని భరించలేక అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకోవచ్చు, అక్కడక్కడ సూసైడ్ చేసుకో, అక్కడక్కడ రకరకాల పద్ధతిలో హత్య జరగవచ్చు. ఇవన్నిటికి కారణం ఇవాళ మీ ప్రభుత్వం. మీకు నిజాయితీ ఉంటే మీరు ఈ మెడికల్ కాలేజీలలో ఈ మహిళా డాక్టర్లు వాళ్ళు అనుభవిస్తున్న దానిపైన ఒక కమిటీ వేయండి, వాళ్ళ బాధలు తీర్చే ప్రయత్నం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా రాబోయే కాలంలో నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నీ పోలీసులు కేవలం ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద నిఘా పెట్టడానికి, ప్రతిపక్ష పార్టీలను అణచివేయడానికి, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద దుర్మార్గం చేయడానికి వాడుతున్న తప్ప నీ పోలీస్ ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ డీజీపీకి ఫోన్ చేసినా, కమిషనర్లకు ఫోన్ చేసినా కూడా ఆన్సర్ లేవు. ఇప్పటి వరకు కూడా ఇవాళ ఎవరిని దరఖాస్తు ఇచ్చి కూడా పట్టించుకునే లేని విషయాన్ని తెలంగాణ రాష్ట్రం అనుభవిస్తా ఉంది. తప్పకుండా రాబోయే కాలంలో మహిళా లోకం ఈ కేసీఆర్ ప్రభుత్వం పట్ల ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చింది, ఈ ప్రభుత్వానికి కుక్కడి వేలతో కూర్చకపోతే ఈ రాష్ట్రానికి రక్షణ లేదు, ఈ రాష్ట్రానికి మోక్షం లేదని చెప్పి అశేష ప్రజానికం భావిస్తా ఉన్నారు. అంతేకాదు మహిళలు కూడా భావిస్తా ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో రేపు ఇక్కడ ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే, గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి మాత్రమే కాకుండా మహిళలకు రక్షణ విషయంలో కావచ్చు, మహిళలకు ఇవాళ తోడుగా ఉండే విషయంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇస్తా అని చెప్పి మనవి చేస్తూ ఆ భరోసా ఇవ్వడం కోసమే ఇవాళ బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దీక్షను చేస్తా ఉంది. కాబట్టి ఇవాళ మనం ఇక్కడ జమకూడిన వాళ్ళం కొద్దిమంది కావచ్చు కాక, కానీ ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళా లోకం అంతా కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్ననే ఒక కారు వేయొచ్చిన దీక్ష కోసం పోయేస్తే అక్కడ ఎన్నడూ బయటికి రాని మహిళలు దీక్ష చేస్తా ఉన్నారు, ఎన్నడూ బయటికి రాని వాళ్ళు దీక్ష చేస్తా ఉన్నారు. వాళ్ళకు రాజకీయాలతో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు, కానీ 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం మేము కూలి పని చేసుకొని, మేము నౌకరు చేసుకొని, ప్రైవేట్ నౌకరు చేసుకొని ఇల్లు జాగ్రత్త కొనుక్కొని ఇల్లు కట్టుకుంటా ఉంటే, 30 ఏళ్ల క్రితం ట్యాక్స్ కడతా ఉంటే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఆ భూముల్ని వక్ భూములుగా వేసిలేయా అని చెప్పి వాళ్ళు కన్నీళ్లు పెడతా ఉంటే నిజంగా బాధ అనిపించా ఉంది. అంటే ఎంత మూర్ఖంగా పనిచేస్తుంది ప్రభుత్వం, మహిళలకి దీక్ష చేసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఉదంతాలు ఎల్బీనగర్ జరిగినాయి, ఇలాంటి ఉదంతాలు ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఉప్పల్ వాళ్ళు చేస్తా ఉన్నారు, ఇలాంటి ఉదంతాలు కూటమిలో ఉన్నాయి. నీకు నిజాయితీ ఉంటే నీ ప్రభుత్వానికి నువ్వు బయటికి రా, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో, ప్రజలు ఏ బాధ అనుభవించడో వాటిని ఆలోచించే ప్రయత్నం చేయి తప్ప ప్రగతి భవన్లో కూర్చొని కేవలం రాజకీయాలు మాత్రమే సీట్లు గెలవాలి, గడ్డ మీద కూర్చోవాలి, దోచుకోవాలనే కాన్సెప్ట్ కంటే ఇవాళ ప్రజల గురించి ఆలోచన చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం కల్పించిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు రాష్ట్ర రథసారథి అయిన బండి సంజయ్ గారు ఈ నిరసన దీక్ష మహిళల కోసం మన కోసం చేస్తున్నారు. మరి ఇప్పుడు వెండి తెర నటి శ్రీమతి కవిత గారిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ రాష్ట్ర అక్కల కోసం, చెల్లెల కోసం, బిడ్డల కోసం,
మహిళలందరి క్షేమం కోసం ఈరోజు నిరసన దీక్ష చేపట్టిన మనందరి ప్రియతమ నేత తెలంగాణ అధ్యక్షులు వారు శ్రీ బండి సంజయ్ గారికి, అలాగే ఈ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్క పెద్ద నాయకులకు, మహిళలకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలందరూ ఎన్నో విషయాలు మాట్లాడారు. ఇది ఈ రోజుది కాదు, ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణలో మహిళలకి రక్షణ లేకుండా ఉంది. భారతదేశంలోని ఒకప్పుడు రెండవ స్థానంలో ఇటువంటి కిరాచక చర్యలు జరుగుతున్న ఏ రాష్ట్రమైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. మేమేదో చేస్తాము, కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రతి మహిళ ఇబ్బందులకు గురయ్యారు, హత్యకు గురి అయ్యారు, అత్యాచారాలకి గురయ్యారని చెప్పి తెలంగాణ ప్రజలందరినీ నమ్మించి మోసం చేసి గద్దెకి కూర్చున్న కేసీఆర్ గారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏం జరిగినా నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు అని ఆయన, ఆయన కుటుంబం, ఆయన పాలకులు ఉన్నారనేది జగమెరిగిన సత్యం. 3 నెలల పాప దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలి మహిళ వరకు అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకునే నాదులు ఇక్కడ లేరు. మహిళా కమిషన్ ఉంది, షీ టీం ఉంది, కానీ ఏం చేస్తున్నారు? అందరూ నిద్రపోతున్నారు, ఇళ్లల్లో ఉంటున్నారు. ఎవరు కూడా రోడ్డుకు వచ్చి మహిళలకి ఏం జరుగుతుందనేది కూడా ఆలోచించే శక్తి, టైము ఎవరికి లేదు. ఎందుకంటే రాజే సరిలేనప్పుడు, అంటే ఒంటికి తలే సరిలేనప్పుడు మొండెత్తో మనం ఏం చేసుకుంటాము? అలాగా రాష్ట్రాన్ని పాలించాల్సిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి సరిలేనప్పుడు కింద స్థాయి వాళ్ళు ఎలా ఉంటారని మనం తెలుసుకోవచ్చు. ఎక్కడికి వెళ్లినా ప్రతి సందులోని, ప్రతి గుడి దగ్గర, ప్రతి స్క్రూల దగ్గర బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయి. నేను ఎన్నో గ్రామాలు వెళ్లినప్పుడు మంచినీళ్ల కోసం మహిళలందరూ ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అదే మహిళల దగ్గర నుంచి నాకు వచ్చిన విషయం ఏంటంటే, అమ్మా ఈ ఊర్లో, ఈ గ్రామంలో, ఈ టౌన్ లో మంచినీళ్ళు దొరకకపోయినా మద్యం మాత్రం ఏరులై పారుతుందమ్మా, ప్రతి ఒక్కళ్ళు మద్యం తాగి ఇంటికొచ్చి బిడ్డల్ని, భార్యల్ని, తల్లిని కొట్టే పరిస్థితి ఉంది అని. అంటే ఈయనకి సంపాదన ముఖ్యంగా మద్యం మీదే అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే తన బంగారు బిడ్డ కవిత మద్యం వ్యాపారం చేస్తుంది కాబట్టి ఆ మద్యం అంతా అందరూ తాగి సంపాదించుకోవాలి అని, కాబట్టి అందుకోసం మద్యాన్ని మంచినీళ్ళు లేకపోయినా ఏర్లై కాలువలై పారిస్తున్నారు. ఇకపోతే మొన్న మనం చూసాము, మొన్నని కాదు, ప్రతి నెల, ప్రతి రోజు, ప్రతి గంటకి ఒక అత్యాచారం, హత్యలు జరుగుతున్నాయి. ఈ రోజు ఈ దీక్ష చేపట్టడానికి కారణం మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కావాలి అనే ఉద్దేశంతోనే ఈ పోరాటం చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున. కాబట్టి ప్రతి మహిళ, తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ ముందుకు రావాలి. చొక్కా పట్టుకుని అడిగే టైం ఆసన్నమైంది. ఎవరు కూడా ఆ లోకల్ ఎమ్మెల్యేని, స్థానిక ఎమ్మెల్యేని ఉపేక్షించకండి, గల్లా పట్టుకొని అడగండి, నిలదీయండి. ఈ రోజు ఇక్కడ సబిత ఇంద్రారెడ్డి గారు ఒక మహిళ అయి ఉండి కాలేజీల్లోని ఆడపిల్లలు ర్యాగింగ్ గురైనా కూడా పట్టించుకోవడం లేదు, ఆడపిల్లలకి మరుగుదొడ్లు లేకపోయినా పట్టించుకోవడం లేదు, అలాగే కాలేజీల్లోని ప్రతి ఒక్కళ్ళు కూడా సీనియర్లు, జూనియర్లు ర్యాగింగ్ చేస్తుంటే, హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకునే నాదుడు లేడు. కాబట్టి సిగ్గుచేటు ఇదంతా కూడా మాట్లాడడానికి వాళ్ళకి ఒకే ఒక పని పెట్టుకున్నారు. మొత్తం తెలంగాణ టీఆర్ఎస్, అదే బీఆర్ఎస్ గా కొత్త దుకాణం తెరిచారు కదా, ఒకే ఒక్క స్లోగన్ పెట్టుకున్నారు. ఏంటంటే పని పాట లేక వాళ్ళు భయపడిపోయి తెలంగాణలో వాళ్ళు ఉన్న చోటు భూమి కంపిస్తుందని, భూమి కదులుతోందని, ఏం మాట్లాడాలో తెలియక భారతదేశమే కాదు యావత్ ప్రపంచానికి ఇష్టమైన నరేంద్ర మోదీ గారి గురించి తిట్టడమే ఒక పనిగా పెట్టుకున్నారు.
అవండి ఆకాశాన్ని వంక చూస్తే ఉమ్మేస్తే వాళ్ళ మొహమే పడుతుందని వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ రోజు ఈ పోరాటం ఇక్కడతో ఆగదు. డెఫినెట్ గా బండి సంజయ్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం ఆయన అంత సులభంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మహిళలకి న్యాయం జరిగే అంత వరకు ఈ పోరాటం నిరంతరం జరుగుతుంది. ఇందాక ఈటల గారు మాట్లాడారు ఏమని, ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారని. పోలీసులు ఎక్కడ కనిపించట్లేదు అన్నారు. పోలీసులు 24 గంటలు కేసీఆర్ గారు వెనకాల, ఆయన కుటుంబం వెనకాల, వాళ్ళ నాయకులు వెనకాల తిరుగుతూ ఉంటే ప్రజల కోసం పోలీసులు పనిచేసే పరిస్థితి ఎక్కడుంది తెలంగాణలో? కాబట్టి పోలీసులు కూడా మేల్కోవాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఎప్పుడో మీరు వీళ్ళకి తొత్తుల్లా పనిచేయరు, ఆలోచించుకోండి. మీరు తొత్తుల్లా పనిచేస్తున్నారు, ఆ పని చేయడం అనేది తొత్తులుగా ఉండడం అనేది ఇంకా కొద్ది కాలమే, అది కూడా మీరు తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ డెఫినెట్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది మా హెచ్చరిక. మరొకసారి కేసీఆర్ గారికి, వారి కుటుంబానికి, వాళ్ళ పాలన చేసే వాళ్ళందరికీ కూడా కబర్దారని భారతీయ జనతా పార్టీ నుంచి మహిళలందరూ పిలుపునివ్వడం జరుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇక మీదైనా మహిళలు ఇంకొక మహిళకి ఇలా జరగకుండా, మరొక చరిత్ర ఇంకొకటి అవ్వకుండా మీరు జాగ్రత్త తీసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. నమస్కారం. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడవాళ్లపై చిన్న 3 సంవత్సరాల నుండి మొదలు పెడితే 90 సంవత్సరాల వరకు కూడా ఆడవాళ్లకు మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇట్లాంటి తెలంగాణ కోసమా మనము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోసమా, ఇట్లాంటి తెలంగాణ కోసమా అని బాధపడేటువంటి రోజులు. నిజంగా భూపాలపల్లి జిల్లా తాటారంలో ఒక మహిళపై బహిర్భూమికి వెళితే ఆ మహిళపై అత్యాచారం చేసి చంపేసి ఓ గోతి తీసి ఆ గోతిలో పాతి పెట్టడం జరిగింది. అట్లాంటి పరిస్థితులు, ఆ బహిర్భూమికి వెళ్ళేటువంటి సందర్భంలో ఆమెను చంపి గోతి తీసి గోతిలో పాతి పెట్టడం జరిగింది. ఇట్లాంటి మూర్ఖత్వమైనటువంటి నియంతృత్వమైనటువంటి పాలన కేసీఆర్ పాలన తరిమికొట్టాలంటే అది బీజేపీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి మంచి ఆలోచనతోటి మహిళల ఆత్మగౌరవం కాపాడడం కోసం ఈ రోజు ఇంటింటికి మరుగుదొడ్డి కట్టించి ఈ బహిర్భూమికి వెళ్లేటువంటి స్త్రీల ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. అది ఇంటింటికి మరుగుదొడ్డి కట్టించడం గట్టిగా చెప్పాలి, కొట్టాలి. మనసును కదిలించే బాధ మరిచిపోని ఓ మహిళ కథ, మనసును కదిలించే బాధ మరిచిపోని ఓ మహిళ కథ, మనసును కదిలించే బాధ.
ترجمة